प्रेमा हाँ पार्किंग फुल बच्चे का से मित्रिक ड्राइवर चाहिए कि श्वेता सर स्टॉप स्टॉप ए स्टॉप स्टॉप सर सर स्टॉप सर 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 इधर पार्किंग लेट सर इधर रिजर्व स्लॉट सर सर ओह अयो కళ్ళు నెత్తి మీద పెట్టుకొని పనిచేస్తున్నావా నేను చెప్పాను కదా సార్ ఇది రిజర్వ్డ్ అని మీరే ఫోన్లో ఉన్నారు సార్ చాలు చాలు ఓవర్ స్మార్ట్ గా యాక్ట్ చేయదు ఓకే మీరు కేర్లెస్ గా డ్రైవ్ చేస్తే దాన్ని నేనేం చేయాలి సార్ నీ 6 నెలల శాలరీ ఇచ్చినా సరిపోదు లైట్ ఫిక్స్ చేయడానికి అసలు నీకు ఇదేం కారో తెలుసా ఇదేం కారో నాకు తెలుసు కానీ నువ్వెవరో నాకు తెలుసు శ్వేతా దాస్ అడ్రస్ కూడా కావాలా బ్రూస్లీ కటింగ్ లాంటివి నాకు తెలియదు నీ జుట్టు మాత్రం స్ప్రింగులాగా రింగులు తిరిగింది అయినా కూడా రోజూ ఆయిల్ పెట్టమని చెప్తున్నా వినిపించుకోవే హలో నాన్న సరే నాన్న సరేనా సార్ ఓకే ఏంటి ఏం కావాలి నాన్న 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 ఏం జరిగింది ఓయ్ నాతోరా రా వేరే ఎక్కడో దాచుంటుంది సార్ తన దగ్గర అయితే లేదు సార్కి నువ్వు అది ఎక్కడ దాచావో చెప్తే నీకే మంచిది ఏంటి ఫాల్స్ కేసురా వేరే వద్ద కార్లో బంగారం పోయిందంట ఈరోజు ఉదయం పార్కింగ్ లాట్లో కత్తంతో గొడవ జరిగింది దాని రిజల్ట్ ఏదంతా నేను ఎంత చెప్పినా వీళ్ళు వినిపించుకోవట్లేదు అది ఏమయ్యా సార్ నువ్వెవరితో మాట్లాడుతున్నావో తెలుసా నీకు నువ్వెవరైతే నాకేంటి దొంగతనం చేశారని ఒప్పుకోవట్లేదు సార్ నాతో చెప్పు పర్లేదు నేనేం తప్పు చేయలేదు సార్ ఏంటి గట్టిగా చెప్పు సార్ మా అమ్మాయి దొంగతనం చేయలేదు సార్ కానీ చూసుకోవడానికి వచ్చేవారం మా ఇంటికి పెళ్లి వాళ్ళు వస్తున్నారు సార్ ప్లీజ్ నేను నీతో మాట్లాడుతున్నానా పక్కకి నిలబడు ఒక రోజంతా లోకప్లో ఉంచితే దిగిపోద్ది ఉన్న అహంకారం అంతా రాత్రికి నేను ఇక్కడ ఉండాల్సి వస్తే రేపు నా కోసం మీరెవరు రావక్కర్లేదు ఇప్పుడు ఏం చేద్దానన్నా నాకేం అర్థం కావట్లేదు రా అడ్వకేట్ పద్మనాభం గారి నెంబర్ ఉంది కాల్ చేయనా చేయరా నడు ముందుకి
సంజయన్ సార్, సార్ అది మా అక్కని ఇక్కడ ఫాల్స్ కేసులో మ్యూజియం పోలీస్ స్టేషన్ సార్. హలో 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 సార్. మీ యొక్క పేరేంటి? శ్వేత. ఎక్కడ పిలుస్తాను సార్. బ్రింగ్ హర్ సార్. ఏంటి కేసు? ఈ అమ్మాయి మీద పెట్టిన కేసు ఏంటి సార్? దొంగతనం కేసు సార్. ఏం దొంగతనం సార్? ఈ అమ్మాయి వర్క్ చేసే పార్కింగ్ లాట్లో ఒక కారులోంచి బంగారం దొంగతనం చేసింది సార్. కేసు పెట్టింది ఎవరు సార్? సుశీల్ అనే ఒక అతను, బిజినెస్ మ్యాన్ సార్. కంప్లైంట్ చూపించు. రిటర్న్ కంప్లైంట్ ఇవ్వలేదు సార్. మరి సార్ ఫోన్ చేసి కంప్లైంట్ చేశారు? ఎఫ్ఐఆర్ రాశారా? లేదు సార్. సంఘటన జరిగిన ప్లేస్కి వెళ్ళి ఎంక్వైరీ చేశారా? లేదు సార్. తనని క్వశ్చన్ చేశారా? చేశాం సార్. ఏం చెప్పింది? దొంగతనం చేసినట్టు కమిట్ అవ్వలేదు సార్. గోల్డ్ దొరికిందా? ఇన్సిడెంట్ ఎప్పుడు జరిగింది సార్? ఈరోజు ఈవినింగ్ సార్. అంటే సెక్షన్ 379 కింద చార్జెస్ ఫైల్ చేయాలి. ఎస్ సార్. సో ఈవినింగ్ దొంగతనం జరిగిందనేది ఆరోపణ. రిటర్న్ కంప్లైంట్ ఇవ్వలేదు, ఇన్సిడెంట్ జరిగిన చోట ఎంక్వైరీ చేయలేదు, ఎఫ్ఐఆర్ రాయలేదు, గోల్డ్ రికవర్ చేయలేదు. అనుమానం పేరిట అమ్మాయిని లాకప్లో ఉంచారు. ఏంటి కమిషనర్, నీ కంట్రోల్లో ఉన్న స్టేషన్లో ఏం జరుగుతోందో నీకు తెలియదా? సాయంత్రం 5 గంటల తర్వాత స్త్రీలని లాకప్లో ఉంచకూడదని, అత్యవసరమైతే ఇంటికి వెళ్లి ఎంక్వైరీ చేయాలనే ఉత్తర్వులున్న కాపీ మీ దగ్గర లేదా? లేదా? ఉంది సార్. ఆ ఉత్తర్వులను అమలు పరచాలన్న ఆలోచన మీకు ఎవరికీ లేదా? ఇప్పుడు చెప్పు, ఈ కేసు జెన్యునా కాదా? ఆర్ బ్రహ్మానందం, సబ్ ఇన్స్పెక్టర్ ఆఫ్ పోలీస్. షైన్ థామస్, సర్కిల్ ఇన్స్పెక్టర్. ఇద్దరికి సస్పెన్షన్ ఆర్డర్స్ రెడీ చేయండి. వీళ్ళిద్దరిని అఫీషియల్ కార్లో మీరే ఇంటి దగ్గర డ్రాప్ చేయండి. చేసిన తర్వాత నాకు ఫోన్ చేయండి. తర్వాత ఈ కంప్లైంట్ ఇచ్చిన వ్యక్తి ఫుల్ డీటెయిల్స్ రేపు ఉదయం 10 గంటలకల్లా నా ఆఫీస్ టేబుల్ మీద ఉండాలి. ఐ విల్ సీ టు ఇట్ సార్. సార్, ఏంటి విషయం? అది ఏంటో చెప్పు. నిన్న స్టేషన్ కనుక మీరు రాకపోయింటే
మేమెవరం బతుకుండే వాళ్ళం కాదు సార్. దానికి ఎలా థ్యాంక్స్ చెప్పాలో తెలియట్లేదు. దానికి థ్యాంక్స్ చెప్పాల్సిన అవసరం లేదు. నేను నా జాబ్ని సక్రమంగా చేశానంతే, అంతకుమించి ఇంకేం లేదు. అర్థమైంది? నాకు అవన్నీ తెలియదు సార్. నేను ఫోన్ చేయగానే మీరు వచ్చారు. ఏం చేసి ఈ రుణం తీర్చుకోవాలో తెలియట్లేదు. నేను చేయగలిగింది మీరు ఏం చెప్పినా చేస్తాను సార్. నువ్వేం ఫీల్ అవ్వకు సరేనా?